దళితులతో పాటు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన నీచ చరిత్ర టీడీపీ అధినేత చంద్రబాబుకు మాత్రమే దక్కుతుందని అనంతపురం జిల్లా వైఎస్ఆర్సీపీ నాయకులు అన్నారు. అనంతపురం జిల్లా వైసీపీ కార్యాలయంలో ఇవాళ అంబేద్కర్ 134వ జయంతి కార్యక్రమాన్ని అభినందన నిర్వహించారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డితో పాటు అనంతపురం జిల్లా వైసీపీ అధ్యక్షుడు పైల నరసింహయ్య, ఇతర ముఖ్య ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి మాట్లాడుతూ, మొదటి నుంచి అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సమాన హక్కులు ఉండాలని పోరాడాలని గుర్తు చేశారు. ఆయన బాటలోనే సీఎం జగన్ కూడా పాలన సాగిస్తున్నారని అన్నారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు జగన్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందన్నారు. దళితులను అవమానిస్తూ వారిని మోసం చేసిన చరిత్ర చంద్రబాబుదని అన్నారు. నేటి రోజు సీఎం జగన్ పై జరిగిన రాయిదాడి మీద బీజేపీ, జనసేన, టీడీపీ పార్టీలు బాధ్యత వహించాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క 134వ జయంతి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మనమందరూ కూడా స్వాతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. 76 సంవత్సరాల్లో కూడా మనమందరం కూడా ప్రజాస్వామ్య వాయువు అనేది కూడా పీల్చుకుంటున్నాం, ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాం. మరీ ముఖ్యంగా కూడా అందరి యొక్క అభిప్రాయాలు కూడా గౌరవించబడుతున్నాయి ఈ దేశంలో అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క చెలవ కూడా. ఆ రోజు స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేదే కాకుండా మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రభుత్వం అనేది కూడా ఏర్పడిన తర్వాత కూడా ఈ దేశానికి మరీ ముఖ్యంగా కూడా ఎక్కువ మంది ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారికి కూడా అత్యధికమైన ప్రాధాన్యత ఇస్తూ వారిని కూడా ఆర్థికంగా కానీ అలాగే సామాజికంగా కూడా ముందుకు తీసుకొని రావాలి. ఈ దేశంలో జనాభాను బట్టి కూడా ప్రాతిపదికంగా కూడా వారికి కూడా అన్ని పనులు కూడా చెందాలని చెప్పేసి ఆ రోజు ఒక లిఖితమైన రాజ్యాంగాన్ని రూపొందించేదే కాకుండా ఎంతో ముందు చూపు కూడా చేస్తున్నారు. ఆయన దావులోనే ఆయన ఏదైతే చెప్పాడో దాన్ని అన్నీ కూడా ఈరోజు కూడా అమలుపరుస్తున్నాడు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వము, జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ రోజు ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల్లోనే నేను ఇస్తానని చెప్పినాడు. నేను విన్నాను, నేను ఉన్నానని చెప్పిన విధంగానే ఈరోజు అత్యధికమైన కూడా ఈరోజు ఇచ్చేదే కాకుండా పదవులు కూడా ఇచ్చేదే కాకుండా 50% కూడా ఈరోజు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళలకు కూడా ఈరోజు కూడా కేటాయించిన ఘనత కూడా మన జగన్మోహన్ రెడ్డి గారే. ఈరోజు నేను అనుకున్న స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఎందరో ముఖ్యమంత్రులు అయినా కూడా ఈరోజు నిజంగా కూడా ఆ రోజు బిఆర్ అంబేద్కర్ గారు ఏదైతే తలిచారో దాన్ని అమలుపరిచిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారిది అని కూడా చెప్పక తప్పదు. కాబట్టి అందరూ కూడా దీన్ని కూడా మనమందరూ కూడా కలిసి కూడా ఈరోజు కూడా ముందుకు పోయి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క అడుగుజాడల్లోనే నడవాలని చెప్పేసి కూడా ఈరోజు కోరుతూ ఉన్నాను. అందరికీ ద్రోహం చేసిన వాడు, అందరికీ కుట్రలు చేసిన వాడు ఎవరంటే ఈ రాష్ట్రంలోనే రాష్ట్ర రాజకీయ చరిత్రలోనే చంద్రబాబు నాయుడు గారిని కూడా చెప్పలేదు. సొంత మామకే చేశాడు, దళితులకేమి, ఒక ప్రజాద్రోహి చంద్రబాబు నాయుడు గారు కూడా. అతని గురించి ఎవరు చెప్పారు ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఏంటి చెప్పాల్సి నిన్న బస్సు యాత్రల్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారిపైన జరిగిన దాడిని ఖండిస్తూ ఉన్నాను. ఇదే కాదు, ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యంలో ఇటువంటి తావు కూడా లేదు. జనసేన పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా, ఈ మూడు పార్టీలు కూడా దీనికి బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది. దాన్ని తీవ్రంగా కూడా ఖండిస్తాం, తగిన గుణపాఠం కూడా చెప్తారు, ప్రజల బుద్ధి కూడా చెప్తారు అని కూడా చెప్తారు. మరోవైపు పైల నరసింహయ్య మాట్లాడుతూ, విజయవాడలో సీఎం జగన్ పై రాయిదాడి చేయించి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారని అన్నారు. దీనికి పూర్తిగా చంద్రబాబు బాధ్యత వహించాలని, జగన్ కి కూడా రక్షణ మరింత పెంచాల్సిన అవసరం ఉందన్నారు. భారత రత్న, బడుగు బలహీన వర్గాల దైవము అనేటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన పవిత్ర ఆత్మకు భగవంతుడు శాంతి చేకూర్చాలని చెప్పేసి కోరుకుంటూ, ఈరోజు బడుగు బలహీన వర్గాలు ఈ భారతదేశంలో ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలాంటి సమాజ వివక్ష లేకుండా తల ఎత్తుకొని ఆత్మగౌరవంతో జీవిస్తున్నామంటే కేవలం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించిన భారత రాజ్యాంగమే అని చెప్పేసి కూడా మీకందరికీ తెలియజేస్తూ, మరి గౌరవ ముఖ్యమంత్రి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని కేవలం మాటలకే పరిమితం కాకుండా చేతులలో చూపిస్తూ, మరి ఆచరణ చేస్తూ బడుగు బలహీన వర్గాలను అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లారు జగన్మోహన్ రెడ్డి గారు.
మరి ముఖ్యంగా నిన్న విజయవాడలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇది ఒక పిరికిబంద చర్య అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. దీనికి ప్రతిపక్షాలు ప్రధానంగా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ బాధ్యత వహించాలని చెప్పేసి తెలియజేస్తూ ఇందులో ఈ దాడి వెనుక జరిగిన కుట్ర కోణాన్ని కూడా వెలికి తీయాలా, సీఎం గారికి భద్రత పెంచాలని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. జై జగన్, జోహార్ వైఎస్ఆర్.